నమస్తే. పటాన్చెరు నియోజకవర్గంలోని ఐలాపూర్ గ్రామం అయితే సందడి వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. యువనాయకుడు మాణిక్ యాదవ్ జన్మదినం సందర్భంగా ఆల్మోస్ట్ ఇప్పుడు 12 అవుతూ ఉంది. మీరు నా వాచ్లో కూడా చూడొచ్చు, 6:30కి మొదలైంది తన జన్మదిన వేడుకలు. 12 అవుతూ ఉన్నా ఇప్పటికీ అభిమానులు వస్తూ ఉన్నారు, కేకులు తీసుకొని వచ్చి కేక్ కట్ చేపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఇంత అభిమానం? ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తూ ఉన్నాడు మాణిక్ యాదవ్ అనే వ్యక్తి పటాన్చెరు నియోజకవర్గంలో. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న. 6:30కి మొదలైంది, మేము కూడా అలసిపోయాము, మీరు మాత్రం అలసిపోలేదు. ఆల్మోస్ట్ 12 అయిపోతుంది టైము, ఇప్పటికీ మీ అభిమానులు వస్తూ ఉన్నారు, చాలా రద్దీ ఉంది. ఎట్లా వస్తూ ఉన్నారు వీళ్ళంతా? ఎందుకు ఇంత అభిమానం చూపిస్తూ ఉన్నారు? ముందుగా నమస్కారం గోపి. ఈ అసలు ఈవెంటు మొత్తం కారకులు మా పిల్లలే. అసలు నాకేం కూడా నేను లేకుండా, అసలు నేను బయటకు వెళ్ళడం లేకుండే వచ్చేసరికి మొత్తం సెట్ చేసి పెట్టారు. ఒక అభిమానం అంటే గోపి, మనం చేసే సేవా కార్యక్రమం వల్ల అభిమానం ఎవరికి కూడా. ఈరోజు 6:30 నుంచి 12 దాకా వస్తున్నారంటే నేను అవతలి వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేస్తనేది వాళ్ళ మిమ్మల్ని చూపిస్తారు. మండలంలో ఇప్పుడు 20-25 వేల మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరితో మా ఏకమై ఉంటాను. నాకు ఎవరితో గొడవలు లేవు, ద్వేషాలు లేవు. అందరితోటి అన్నదమ్ములుగా కలుపుకుని కూడా నా ఉద్దేశం. దాంతో నేను చేసే సేవా కార్యక్రమాలు వాటితోటి ఈరోజు దినదిన అభివృద్ధిగా ఈరోజు ఈ స్థాయికి వచ్చిన కొన్ని వందల మంది, వేల మంది హృదయాల్లో నేను చోటు సంపాదించుకున్నాను. సో ఐలాపూర్ గ్రామం అంటేనే ఏదో ఒక మారుమూల గ్రామం అని చెప్పి అనుకునే పరిస్థితులు ఉండే గతంలో. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈరోజు దారులన్నీ ఐలాపూర్ వైపే ఉన్నాయి. పెద్ద ఎత్తున బైకులు కానివ్వండి, ట్రాఫిక్ ఆగిపోయే పరిస్థితులు ఏర్పడినాయి. చాలామంది యువకులు వస్తూ ఉన్నారు, ఎందుకు వస్తూ ఉన్నారు అనేది ఒక డౌట్. ఎట్లుంటారంటే టాలెంట్ ఎవరి అబ్బసత్తు కాసు గోపి, ఎట్లుంటారంటే టైం వచ్చినప్పుడు ఇక మండలం వస్తూ ఉంటారు. ఇక ఇప్పటిదాకా మైలాపూర్లో బయటకు వచ్చిన గ్యారెంట్ ఎవరు లేరు. ఇప్పుడు మనం బయటకు వచ్చినాం, మండల లెవెల్లో మనం గుర్తింపించారు. ప్రతి ఒక్కరు సహకరిస్తారు, వాళ్ళ ప్రేమను రాగాలకు ఇస్తారు. సో దాంతో ముందుకు పోతూ ఉన్నా. ట్రాఫిక్ జామ్ అయ్యాను, ఖచ్చితంగా ట్రాఫిక్ జామ్ అయింది. వస్తుంటే కూడా ఈరోజు చాలామంది వస్తుంటే పోతుంటే కొన్ని వందల మంది వచ్చిపోయారు ఈరోజు. నాకు చాలు. ఏంటంటే మెయిన్ ప్రేమానురాగాలు ఇక మనం వాళ్ళతో నడుచుకునే విధానమే నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. అంటే చాలామంది నాయకులు ఉన్నారు పటాన్చెరు నియోజకవర్గంలో. యువ నాయకులంతా ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు, యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పి అందరూ అంటున్నా. కొంతమంది మీలాంటి వాళ్ళు బయటకు వస్తున్నారు, మిమ్మల్ని యూత్ కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఈవెన్ ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో అమీన్పూర్ మండలంలో, అన్ని గ్రామాల నుంచి చాలామంది యువకులు వచ్చారు. చాలా విజువల్స్ ఉన్నాయి మా దగ్గర. టీనేజర్స్ ఎక్కువ కనిపిస్తున్నారు, ఏం అట్రాక్ట్ చేయగలుగుతూ ఉన్నారు మీరు? టీనేజరు యువకులందరూ నవతరం యువతను కోరుకుంటారు. ఎందుకంటే యువత చేతుల్లోనే ఉంది ఈ దేశ భవిష్యత్తు కానీ, ఈ దేశ రాజకీయం కానీ. ఈ 60 ఇయర్స్, 70 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ ఎక్స్పర్ట్ వీళ్ళందరూ. ఎందుకంటే కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ ఎంతసేపు దోసుకుందామో దాచుకుందామో ఒకటే కాన్సెప్ట్, దోసుకోవాలి దాచుకోవాలి. ఈరోజు మేము దోసుకొని దాచుకొని వస్తలేం. ఏ పదవులు లేకముందు ఇంత సేవ చేసినాం. నేను దోసుకోవాలి, డబ్బులే కావాలనుకుంటే ఒక కోర్టుకు పోతే ఒక అడ్వకేట్గా. ఈరోజు ఫీజులు లేవు, డైరెక్ట్ పార్ట్నర్షిప్, మాకెంత మీకెంత నడుస్తూ ఉంది. మనం సెటిల్మెంట్స్, ADR, ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్, కోర్టు బయట సెటిల్మెంట్స్, అడ్వకేట్గా ఎన్నో డబ్బులు సంపాదించుకోవచ్చు. నాకు డబ్బులు సంపాదించుకోవాలని వచ్చే ఎజెండా కొంతమంది. మేము ప్రజలకు సేవ చేద్దామని వస్తున్నాం. నాకు డబ్బులే కావాలనుకుంటే రకరకాల బిజినెస్ చేసుకోవచ్చు. నేను కోర్టుకు వెళ్తే దుని డబ్బులు సంపాదించుకోవచ్చు. డబ్బుల కోసం కాదు, ప్రజలకు సేవ చేయాలి. ఈరోజు మనం ఛార్జ్షీట్ తీసుకోకపోతే, ఈరోజు మనం నిలబడకపోతే అక్రమార్కుల చేతుల్లో ఒకరోజు మనం కూడా వాళ్ళ ముంగా నిలబడాల్సి వస్తుంది, చేతులు కట్టుకొని నిలబడాల్సి వస్తుంది. అందుకే మనం ఈ ఇనిషియేటివ్ తీసుకొని మనం గట్టిగా నిలబడితే ఈ అక్కమార్కులందరినీ కూడా తొలగించవచ్చు. ఇప్పుడు అధర్మం ముంగడ మనం చప్పుడు దక్కుంటే ఆ ధర్మపురులే రాజ్యాన్ని ఏలుతారు. ఎంతోమంది మంచి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది దానివల్ల. అందుకే ఖచ్చితంగా నేను ఎన్ని సవాళ్ళు రాని, ఎన్ని ఒడదుడుకులు రాని ఖచ్చితంగా ఎదుర్కొంటా. 100% 2024 ఎలక్షన్లో ఖచ్చితంగా మా సత్తైనా చూపిస్తాం. కానీ మీరు ఒక టార్గెట్ అవుతూ ఉన్నారు. సరే, మీ పార్టీలో కూడా మీరంటే పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అరే వీడు వెనకాల వచ్చాడు, చిన్న కుర్రోడు ఎదిగిపోతున్నాడు అన్న ఈర్ష కనపడుతూ ఉంది. మీ ఫ్లెక్సీలు కూడా చించినట్టు కొన్ని వార్తలు వచ్చినాయి. ఫ్లెక్సీలు నిజంగానే చించారా, మీ బర్త్డేకి సంబంధించి వేసినాయి? ఎవరు చించారా, ఏమన్నా సమాచారం ఉందా? ఫ్లెక్సీలో చించరు, ఎవరు చింపి తెలియదు గోపి. టార్గెట్ అంటే ఎట్లుంటుందంటే వీడు మాకు ఎక్కడ సీటు, వాళ్ళ సీటుకి అడ్డమవుతామో అని చెప్పేసి వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు కరెక్ట్ పాలిస్తే మాలాంటి రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు దోచుకొని దాచుకుంటారు, ఎన్నో వందల కోట్లు సంపాదించుకుంటారు ప్రజలకి. సంపాదించుకో తర్వాత సంగతి ప్రజలకు ఏం చేసిన అది కావాలి.
సార్ తింటే తిన అవసరం లేదు, బదులు కూడా పని చేయాలి కదా, జవాబుదారి ఉండాలి కదా. ఎంతసేపు దాచుకోవడం దోచుకోవడం ఇవేనా? ఇవి కాకుండా ప్రజలకు ఏం చేసినావు? ఈరోజు ఒక ఊర్లో 1000 మంది ఉంటే 1000 మంది సర్పంచ్ కాలేరు, 1000 మంది ఎంపీపీలు కాలేరు, జెడ్పీడీసీలు కాలేరు, ఎమ్మెల్యేలు కాలేరు. ఎవరికి రాని అవకాశం మీకు వస్తే మీరు దాన్ని సద్వినియోగపరచుకోకుండా ప్రజలు ఒక్కొక్క ఓటు వేసి నీకు ఒక వజ్రాయుధం, నీకు మంచి పవర్ చేతులు ఇస్తే ఆ పవర్తోటి నువ్వు ఏం చేస్తావు? మంచి చేయకుండా అదే పవర్తోటి ఆ ప్రజలను పీడించడానికి వాడుతున్నావు దాన్ని. ప్రజలు ఒక్కొక్క ఓటు వేసి గెలిపిస్తే నువ్వు ఆ పదవికి వచ్చినావు కదా, ఆ పదవిని తీసుకొని నువ్వు దాన్ని ఏం చేసిన పదవితోటి నువ్వు ఆ ప్రజలకు మంచి కోసం ఉపయోగించకుండా వాళ్ళ రక్తాన్ని దాగడానికి, వాళ్ళని పీడించడానికి వాడుతున్నావు. 100% వాళ్ళు ఇచ్చిన పదవి ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు, పక్క తీసుకుంటారు వాళ్ళు. ఈరోజు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు గోపి, చాలా వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అబ్జర్వ్ చేస్తారు. ఎవరి క్యాలిబర్ ఏంటి, ఎవడు దొంగ, మనుషులను చూసే పసిగట్టేస్తారు. మనం అనుకుంటాం నన్ను ఎవరు చూస్తలేరు, నేను అబ్జర్వ్ చేసుకుంటున్నాను, నేను భూమి సంపాద అన్నీ చూస్తారు, అందరు చూస్తారు. టైం వచ్చినప్పుడు దెబ్బ కొడితే సంపాదించడానికి వాళ్ళకి మొత్తం గక్కాలి, ఆ టైంలో ఖచ్చితంగా వస్తుంది. అంటే ఏమన్నా రాసి పెట్టుకుంటూ ఉన్నారా లిస్ట్? మీకు ఎవరైతే అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారో, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంత మాణిక్ యాదవ్ అంటే పడని వాళ్ళు ఉన్నారు అని చెప్పి బయట వార్తలు వస్తున్నాయి, రాసుకుంటూ ఉన్నారా ఏమన్నా? రాబోయే రోజుల్లో సమాధానం చెప్పబోతు ఉన్నారా? ఖచ్చితంగా నాకు అడ్డంకులు సృష్టించిన నేను పట్టించుకోను గోపి. ప్రజలకు అడ్డంకులు సృష్టిస్తే వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా, అందులో కోర్టుకు లాగుతా. నాకు అడ్డంకి వస్తే నాకు పెద్ద కష్టంగా నేను భరించుకుంటా, కానీ ప్రజలకు అడ్డంకి రావద్దు, ప్రజలకు ఇబ్బంది పెట్టదు. ప్రజలకు ఇబ్బంది పెడితే వాళ్ళు అందుకు ఖచ్చితంగా చూస్తాం. ఈరోజు ఆ లీడర్ ఏమనుకుంటుండు, ఈ లీడర్ ఏమో నాకు అవసరం లేదు. ప్రజలు ఏమనుకుంటున్నా కావాలి, ప్రజలు ఓట్లు ఇచ్చేది ప్రజలు, నిలబెట్టేది ప్రజలు. లీడర్లతో నాకేం పని ఉంది, లీడర్తో నాకేం పని ఉంది గోపి? నాకు ప్రజలు కావాలి, అర్థమవుతుందా? ప్రజలతో కలిసి ప్రజలకు కావాల్సింది నేను చేస్తాను. వాళ్ళు ఆశీర్వదిస్తే కూర్చుట, లేదంటే కింద కూర్చుట. అల్టిమేట్ డిసిషన్ మేకర్స్, అల్టిమేట్ బాస్ ఎవరు? ప్రజలు, లీడర్లు కాదు. లీడర్ ఎట్లయితారు? ప్రజలు ఓట్లేస్తే లీడర్ అవుతారు. మీకు రైతు డైరెక్ట్ లీడర్ రాలేడుగా, డైరెక్ట్ మీకు దిగిరాలేడుగా, లీడర్ ఆకాశంగా దిగిరాలేడుగా. ప్రజలు ఒక్కొక్క ఓటు వేసి నేను లీడర్ చేశారు. నువ్వు ఆ లీడర్ పదవి ఏం చేయాలి, నువ్వు దాన్ని ప్రజల బాగు కోసం ఉపయోగించాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు? అక్రమ సంపాదన. పదవులు రాకముందు వాళ్ళ ఆస్తులు ఎంత, పదవులు వచ్చినాక వాళ్ళ ఆస్తులు ఎంత? ఈరోజు ఏ పదవి లేదు మా ఆస్తి ఎంత? ఈరోజు మేము ఏ పదవి లేకుండా మేము ఆస్తులు కరిగించుకుంటున్నాం, వాళ్ళు పెంచుకుంటారు. అంటే బతకడానికి వస్తే రాజకీయాలకు, కానీ బ్రతుకులు మార్చడానికి రావట్లేదు. ఓన్లీ బతకడానికి వస్తే రాజకీయాలకి. నేను బతకాలనుకుంటే ఎన్ని రకాలుగా బతకవచ్చు, యాజ్ ఏ అడ్వకేట్గా బతకవచ్చు, యాజ్ ఏ ప్రొఫెసర్గా బతకవచ్చు, యాజ్ ఏ ఫార్మర్గా బతకవచ్చు, యాజ్ ఏ డైలీ లేబర్గా బతకవచ్చు. నాకు కాలేజీలు మంచిగా ఉన్నాయి, ఖచ్చితంగా కష్టపడతాను. వాళ్ళకు ఒకటే బతకడానికి రాజకీయం, ఒకటే, వేరే ఆప్షన్ లేదు. చదువు ఉండదు గోపి. ఒక లెక్చరర్గా పనిచేసిన కాలేజీలో, ఫార్మర్గా పనిచేసిన, అడ్వకేట్గా పనిచేసిన, ఒకనొక టైంలో ఒకటే పూట భోజనం తిని, ఒకటే పూట భోజనం తిని సెంటరింగ్ పనిచేసిన, కంపెనీలో పనిచేసిన, సమ్మర్ హాలిడేస్ వస్తే చెప్పులు లేకుండా కాలేజ్ పోయినా, చెప్పులు లేకుండా కాలేజ్ పోతే ఎట్లా చూస్తారు? కెమికల్ మీద దగ్గర చూస్తారు. ఇదే గవర్నమెంట్ స్కూల్. ఈరోజు బీటెక్, ఎంటెక్, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, డబల్ డిగ్రీ, డబుల్ పీజీ హోల్డర్ నేను, ఎట్లయినా ఒక పూట భోజనం తిని కన్నీళ్ళు మింగి బతికి సండే వస్తే చేన్ కాడుకోవాలి, సండే వస్తే చేన్ కాడుకోవాలి. అవన్నీ కూడా దిగమింగుకొని, కష్టాలు కన్నీళ్ళు దిగమింగుకొని మనం వీసాయి కూర్చున్నాం. ఈరోజు మా అయ్య జెడ్పీటీసీ కాదు, మా అయ్య ఎమ్మెల్యే కాదు, ఇప్పటికి మా డాడీ ఇదే ఫార్మర్. వాళ్ళలాగా తండ్రులను అర్థం పెట్టుకుని రావట్లేదు. సింగిల్ ఎజెండాగా వస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నాను మీడియా ద్వారా, ఎవరైతే ప్రజలకు ఇబ్బంది పెడతారో, ప్రజల బాగోగులకు ఇబ్బంది పెడతారో, వాళ్ళ ఆస్తులు కానీ ప్రాపర్టీస్ కానీ ధ్వంసం చేస్తారో, వాళ్ళ కోసం ఖచ్చితంగా నేను వాళ్ళకు ఒక ఆయుధంగా ఉండి ప్రజల కోసమే పనిచేస్తాను. నేను రాజకీయ నాకు అది ఎంత పెద్దవాళ్ళైనా సరే ఖచ్చితంగా కోర్టుకు లాగుతాం. యాజ్ అడ్వకేట్గా నేను ఏం చేయాలని అది చేస్తాను. ఖచ్చితంగా అందరు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇప్పటికైనా మానుకోండి, వాడిని ఫ్లెక్సీలో చేయించుడు, వీడిని దొక్కాలి, వాడిని దొక్కాలి. నువ్వు తొక్కేం చేస్తావు? డబ్బులు సంపాదన చేస్తావు. అల్టిమేట్గా తీసుకొని 6 అడుగుల గోతులనే వాతారు, నేను ఇంట్లో వాతారు. నువ్వు 1000 కోట్లు సంపాదించారు, గోతులనే వాతారు. అది గుర్తుంచుకోవాలి. డబ్బులు నేను శాశ్వతమా? ఎన్ని డబ్బులు సంపాదించినా అన్నమే తింటాం, అది మీరు గుర్తుంచుకోవాలి. ఎంత నువ్వు చచ్చిన్నాడు నీకోసం ఎంతమంది ఏడ్చినది కావాలి, కానీ మంచిగా పోయినరా అనేది రావద్దు. దయచేసి ఇప్పటికన్నా మారండి. మీరు మంచిగా పరిపాలిస్తే మాలాంటి నాయకులు రావాల్సిన అవసరం లేదు. మీకు పరిపాలన చేత కాకనే మేము రావాల్సి వస్తుంది. ఒకసారి మేము ఇనిషియేట్ తీసుకుంటే 4-5 టైమ్స్ మేమే ఉంటాం. అది ఖచ్చితంగా మీకు గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా మారి ప్రజల కోసం పనిచేయండి. మీ పదవుల కోసం, పార్టీల కోసం కాదు, ప్రజల కోసం పనిచేస్తే ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా గెలిపిస్తారు.
ప్రస్తుత ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మా బాస్ అని చెప్పి మీరు చాలాసార్లు చెప్పారు. మహిపాల్ రెడ్డి గారి కోసం ఎన్నికల్లో మీరు ఎంత కష్టపడ్డారో మీ గ్రామంలో ఒక మీటింగ్ పెడితే అది నియోజకవర్గ స్థాయి మీటింగ్ అయింది. అంత హైలైట్ అయ్యింది, మీరు కష్టపడి తిరిగారు, ఓట్లు వేయించారు. మరి మహిపాల్ రెడ్డి గారు మాణిక్ యాదవ్కి ఏమన్నా అవకాశం ఇవ్వబోతున్నారా? లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. అది తెలియదు గోపి, మహిపాల్ అన్న డిసిషన్ మేకర్ ఆయన. నాకు క్యాలిబర్ ఉంది, నాకు ప్రజలలో నాకు దమ్ము ఉంది, వెయిట్ ఉంది అనేది నాకు ఇస్తాడు. లేదు మానికి ఇస్తాడు, నాకు నెక్స్ట్ ఉంటే వేరే వాళ్ళకి ఇస్తాడు. అల్టిమేట్గా ఆయనకు రిపోర్ట్ సర్వే రిపోర్ట్ ఆయనకు ఉంటుంది కదా గోపి. మేము ఎప్పుడు కూడా ప్రజలు నమ్ముకుని పోతాం గోపి. మాకు పార్టీలు అవసరం లేదు, మాకు పదవులు అవసరం లేదు. ప్రజలకు ఇప్పుడు నువ్వు ఉన్నావు అన్న, నేను నీకన్నా మంచిగా పనిచేసాను, నీకే సపోర్ట్ చేస్తాను. నేను కూడా మాకేంటంటే నాకు పార్టీలు కావాలి, నాకు డబ్బులు కావాలి, మాకు అవసరం లేదు. అల్టిమేట్గా వీళ్ళకు చేత కావడం లేదు కాబట్టి మనం వస్తున్నాం. వాళ్ళు సకేసం ఏమేమి కోసం చెప్పు. అల్టిమేట్గా మైపాలన్నను నుంచోమనికి నుంచుంటాం, లేదు మనకి నుంచో కూర్చోమంటే కూర్చుంటాం. డిసిషన్ మేకర్ మైపాలన్న. దాంట్లో ఆయన ఏంటంటే వెయిట్ చూస్తాడు, నిజంగా మనకు వెయిట్ ఉంటే ఖచ్చితంగా మనకు బీఫామ్ ఖచ్చితంగా ఇస్తాడు. చివరిగా మాణిక్ యాదవ్ని రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి, లోకల్ బాడీ ఎలక్షన్లో అమీన్పూర్ ZPTCగా చూడబోతూ ఉన్నామా, లేకపోతే ఐలాపూర్ గ్రామ సర్పంచ్గా చూడబోతూ ఉన్నాం? అది ఆ ఈశ్వరుని దయ గోపి, మన చేతిలో ఏం లేదు. ఫస్ట్ అప్పటిదాకా మనం బతకాలే కదా, ఫస్ట్ పని చేసుకుంటూ కూడా కాన్సెప్ట్ గోపి. అది సర్పంచ్ అయితేనా, వార్డ్ మెంబర్ అయితేనా, మున్సిపల్ కౌన్సిలర్ అయితేనా అనేది తర్వాత, ఫస్ట్ పని చేసుకుంటూ పోతా. ప్రజలకు నేను సేవ చేసుకుంటూ పోతా. ప్రజలకు సేవ చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు ఏదో ఒక పదవి ఖచ్చితంగా వస్తుంది. నాకు పదవి పైన ఆశ లేదు, నేను పని చేసుకుంటూ పోతా అంతే. పని చేసుకుంటూ పోతే పదవులు మనకు తలుగుతూ ఉంటాయి అంతే ఇట్లా. అది చివరిగా మీరు కొంతమంది యువకులకి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇన్ని వందల మంది వచ్చినప్పుడు నేను కొంతమందితో మాట్లాడాను. ఒక 15-16 సంవత్సరాలు ఉంటాయి, ఒక 6 పిల్లలు మనిషికి 100 రూపాయలు వేసుకొని మీకోసం ఒక కూల్ కేక్ కొనుక్కొని వచ్చారు. నేను వాళ్ళని అడిగే ప్రయత్నం చేశాను, మాణిక్ యాదవ్ మీకు ఏమైనా చేశాడని. లేదన్నా, లాస్ట్ టైం వినాయకుడి చందాలప్పుడు మేము వస్తే మాకు వినాయకుడిని పెట్టుకోవడానికి అన్న హెల్ప్ చేశాడు. అడిగిన వచ్చిన వెంటనే మీరు ఎవరు అని కూడా అడగలేదు, పలానా ఊరు అని చెప్తే ఇచ్చాడని చెప్పి వాళ్ళు ప్రేమతో అభిమానంతో ఒక 500 రూపాయలు వేసుకొని మీకోసం కేక్ తీసుకొచ్చి చాలాసేపు వెయిట్ చేసి వెళ్ళారు. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు. ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళందరికీ? అది సేవ, వాళ్ళ హ్యాపీనెస్ కోసం చేసినాం గోపి. చాలా చిన్నది అది, అలాంటివి చాలా చేసినాం. అట్లాంటి నేను వాళ్ళకి చేసినా కాబట్టి వాళ్ళకి గుర్తు తెచ్చుకో, వాళ్ళ శాయశక్తిలో ఒక 100 కేక్ తెచ్చారు. అట్లా చాలామంది చాలా చేసినాము. అది చాలా చిన్నది, ఇంకా చాలా పెద్ద చేస్తాం. ఇప్పుడు అది దేవునికి ఏదో ఒక చేసినాం కానీ రేపు మనం అధికారంలోకి వస్తే మాకు పవర్ ఇస్తే ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తాం. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, కరెంట్ ఇష్యూస్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఇవన్నీ క్లియర్ చేస్తాం. ఇప్పుడు చందాలు ఇచ్చినామంటే దేవుడికి, వాళ్ళ కోసం వాళ్ళ ఇంటికి కాదుగా. అంటే మాకే అధికారం ఉంటే, మాకే పవర్ ఉంటే ఎవరు ఏం చెప్పగలం, మీకు ఖచ్చితంగా చేసి చూపిస్తాం. ఒక్కసారి పవర్ వస్తే ఈ పదవికి ఇంత పవర్ ఉందా అనే విధంగా నేను దాన్ని తెలియజేస్తాం ఖచ్చితంగా. చివరిగా లాస్ట్ ముగిస్తున్నా గోపి, నా ఈ బర్త్డేకు సహకరించిన మా పిల్లలకు కానీ, మా టీమ్ కానీ, దూరంకి వచ్చిన అన్నలకు, నాన్నదమ్ములకి, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తున్నా. ఇట్లా మీ ప్రేమానురాగాలు ఎప్పటికీ నా పని ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఏమైనా చిన్న చిన్న తప్పులు చేస్తే క్షమిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, జీవితాంతం మీకు సేవ చేసుకున్న భాగ్యం నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం గోపి. థ్యాంక్ యూ. 12 కూడా దాటిపోయింది, 12 పోయింది, మీరు భోజనం చేయండి. సో ఇది ఓవరాల్గా ఐలాపూర్ గ్రామం అయితే ఒక సందడి వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. మాణిక్ యాదవ్ జన్మదిన వేడుకలకి సంబంధించి పెద్ద ఎత్తున యువకులు తరలి వచ్చారు. కేవలం అమీన్పూర్ మండలమే కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా మాణిక్ యాదవ్ అభిమానులు వచ్చి ఆయన కలిసే ప్రయత్నం చేశారు. అయితే ఈరోజు ఒక విషయం చోటు చేసుకుంది, మాణిక్ యాదవ్ జన్మదినం సందర్భంగా కొన్ని ఫ్లెక్సీలు చింపేశారు అని చెప్పి సోషల్ మీడియాలో వార్త హల్చలైంది. ఈ నేపథ్యంలో దానికి కూడా ఆయన ఒక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల కోసమే తన పయనం ఉంటుంది అని చెప్పి మాణిక్ యాదవ్ మరోసారి స్పష్టం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అంజిత్ గోపికృష్ణ, న్యూస్ 16, ఐలాపూర్ గ్రామం నుంచి.